ఐపీఎల్ 2024 ఫైనల్ కోసం చెన్నైలోని చిదంబరం స్టేడియం సన్నద్దమవుతోంది. చాలా మంది విశ్లేషకులు అలానే అభిమానులు ఫైనల్స్ లో ఏ జట్టు గెలవబోతోంది అనే విషయంపై తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. రెండు జట్లు కూడా బలంగా ఉండడంతో ఎవరికి వారు తమదైన విశ్లేషణలతో తమకు నచ్చిన జట్లకు ఎలివేషన్ ఇస్తూ అందుకు తగ్గ పాయింట్స్ చెబుతూ ఫైనల్ పైన హీట్ పెంచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఐపీఎల్ 2024 ఫైనల్లో గెలవబోయే జట్టు ఏది అనే విషయంపై కీలక విశ్లేషణ చేశాడు. రికీ పాంటింగ్ ఏమన్నాడంటే, ఐపీఎల్ 2024 ఫైనల్స్ చేరిన కోల్కతా అలానే హైదరాబాద్ రెండు జట్లు కూడా ఈ సీజన్ లో అత్యద్భుతమైన ప్రదర్శన చేశాయి. ఈ రెండు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ఫైనల్స్ కు అర్హత సాధించాయని ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఫైనల్స్ లో గెలవబోయే జట్టు ఏది అనే విషయమై చాలా విశ్లేషణలు వస్తున్నాయి. నా వరకైతే నేను ఒక విశ్లేషణ చేశాను. అదేంటంటే, రెండు జట్లకు ఫైనల్స్ లో గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. గత 2-3 మ్యాచ్లుగా హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ అలానే ట్రావిస్ హెడ్ తమ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదు. కాబట్టి ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ ఫైనల్స్ లో భీకరంగా ఆడే విషయాన్ని మనం విస్మరించకూడదు. ట్రావిస్ హెడ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరూ గనక విజృంభిస్తే కోల్కతాకు కష్టాలు తప్పవు. హైదరాబాద్ జట్టులో ప్యాట్ కమిన్స్ అనే సూపర్ కెప్టెన్ కూడా ఉన్నాడు. అతడు తన కెప్టెన్సీతో ఎలాంటి విజయాలను సాధిస్తాడో ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. కమిన్స్ కెప్టెన్ గా ఉండడం కూడా హైదరాబాద్ కు అతిపెద్ద బలం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నా వరకు అయితే కేకేఆర్ కంటే హైదరాబాద్ జట్టుకే ఫైనల్స్ లో గెలిచే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని పాంటింగ్ కుండబద్దలుగొట్టాడు. పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.